हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। आई एम तनुजा वैद्यम। सो ई रोजु ओक ऑर्नमेंटल प्लांट गुरिंची चूपिस्तुन्नानु। सो इदि कूडा अंदरू चाला ईजीगा पेंचुकोवच्चु अंड अन्नी नर्सरीलो कूडा अवैलबल गा उंटाई। सो लेदंटे मनमु ऑर्डर चेसि स्पेशल गा तेप्पिंचुकोवच्चु अंड दीनि पेर कूडा नेनु तर्वात चेप्तानु। सो एंड वरकु मीरु వీడియోను చూస్తే ఏ ప్లాంట్ గురించి నేను చెప్తున్నాను అనేది అర్థమవుతుంది. అండ్ దీన్ని అంటే ఎస్పెషల్లీ ఈ ప్లాంట్ని డిసెంబర్ సుందరి అని పిలవచ్చు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా డిసెంబర్లో మాత్రమే బ్లూమ్స్ అవుతాయి. అండ్ చాలా చాలా బాగా అనిపిస్తుంది, చూసినప్పుడు చాలా వైట్గా అనిపిస్తుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే 6 మంత్స్ వరకు ప్లాంట్ లాగానే అనిపిస్తుంది, అంటే గ్రీనిష్గా ఉంటుంది. సో ఆఫ్టర్ 6 మంత్స్ మనకు ఈ డిసెంబర్ నుంచి 6 మంత్స్ బాగా వైట్గా ఫ్లవర్స్ లాగా అనిపిస్తాయి. సో దీన్ని ఫ్లవర్ కూడా అనలేము, బట్ ఫ్లవర్ లాగే అనిపిస్తుంది. సో ఆ ప్లాంట్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో అది కూడా ఎక్కడైనా అవైలబుల్ ఉంటే నర్సరీలో కంపల్సరీగా తెచ్చి నాటుకోండి, చాలా హార్డీ ప్లాంట్ అండ్ ఈజీగా గ్రో చేయొచ్చు. సో చెప్పాను కదా డిసెంబర్ సుందరి అని. సో ఈ ప్లాంట్ని మనము డిసెంబర్ సుందరి అని ఎందుకు పిలుస్తామంటే డిసెంబర్లో మాత్రమే ఇది ఇంత బ్యూటిఫుల్గా లీవ్స్ అనేవన్నీ చిన్నగా అయిపోయి ఫ్లవర్స్ లాగా, అంటే ఆ లీవ్స్ అన్నీ కూడా వైట్గా అయిపోతాయి. సో అంతవరకు ప్రీవియస్లో చాలా పెద్దగా లీవ్స్ అనేవి ఉంటాయి, అంటే టోటల్గా ప్లాంట్ మొత్తం లీవ్స్ లాగా ఉంటాయి. సో ఈ డిసెంబర్ వస్తూ ఉన్నప్పుడు చాలా బిఫోర్ అంటే నవంబర్ నుంచే ఈ లీవ్స్ అన్ని చాలా చిన్నగా అయిపోయి సో ఇలా ఫ్లవర్స్ లాగా ఫార్మ్ అవుతుంది. సో అందుకే దీన్ని స్నో బుష్ అని కూడా పిలుస్తారు, అలాగే క్రిస్మస్ స్నో బుష్ లేదా క్రిస్మస్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. సో దీని ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండ్ పూలన్స్ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి సో మిడిల్లో. అండ్ దీని స్మెల్ కూడా చాలా ప్లెజెంట్గా వస్తుంది అండ్ చాలా మైల్డ్గా కూడా ఉంటుంది. దీనికి ఈ ప్లాంట్స్కి ఇలా అంటే కట్ చేసినప్పుడు కొంచెం పాలు కూడా వస్తాయి. సో ఇది దీన్ని ప్లాంట్ గురించి. అండ్ ఈ ప్లాంట్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు, దీని ప్రొపగేషన్ కూడా చాలా ఈజీగా స్టెమ్ కటింగ్స్ నుంచి మనము చేసుకోవచ్చు. చాలా హార్డీ ప్లాంట్ కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదు అండ్ నేలలో వేసాం కదా, సో అందుకే ఇంత బ్యూటిఫుల్గా పెరిగింది. అండ్ స్టార్టింగ్లో మనం తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండేది, సో ప్రీవియస్ ఇయర్లో ఆ ప్లాంట్ ఎంత ఒక 4 ఫీట్ ఉండేది, సో ఇప్పుడు 6 కన్నా 7 ఫీట్ వరకు వచ్చేసింది. సో అందుకే కింద నుంచి బ్రాంచెస్ ఉండేవన్నీ కూడా మనము కట్ చేసాము, అంటే ట్రిమ్ చేసాము, అందుకనే అది బాగా పెరిగింది. పైన మాత్రం చాలా అంబ్రెలా లాగా ఫుల్ వైట్గా అయింది. సో క్లారిటీగా చాలా సూపర్గా అనిపిస్తుంది, అంటే హైట్ నుంచి అంటే ఫుల్ పైన నుంచి చూసినప్పుడు చాలా వైట్గా అనిపిస్తుంది. ట్రిమ్ చేయకుంటే కిందనే కానీ చాలా బుషీగా కనిపిస్తుంది. సో ట్రిమ్ చేస్తే ఇట్లా పైన పోతుంది కాబట్టి పైన నుంచి మాత్రమే చూసేదానికి వ్యూస్ బాగా అనిపిస్తుంది అండ్ సైడ్స్లో కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో చూసారు కదా ఈ ప్లాంట్ గురించే నేను చెప్పాను. సో దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడా మనము చాలా బాగా గ్రో చేయొచ్చు అండ్ చాలా సన్ లవింగ్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఈ ప్లాంట్ ఎందుకు నాకు చాలా ఫేవరెట్ అంటే దీన్ని డిసెంబర్ సుందరి అని కూడా పేరు నేనే పెట్టాను, ఎందుకంటే 3 మంత్స్ వరకు ఈ బ్యూటిఫుల్ వ్యూ అంటే ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ 3 మంత్స్ లేదా 4 మంత్స్ వరకు ఇలాగే ఉంటాయి, అంటే డైలీ మనకు అందాన్ని అనేది డైలీ మన గార్డెన్లో ఉంటూనే ఉంటుంది. ఆర్నమెంటల్ ప్లాంట్ కలెక్షన్ చేసే వాళ్ళకైతే ఈ స్నో బుష్ చాలా బాగా పెరుగుతుంది అండ్ చాలా ఈజీ మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు, చాలా ఈజీగా అందరూ గ్రో చేసుకోవచ్చు. సో ఇది కూడా ఇంకొక వెరైటీలో కలెక్షన్ అయిపోతుంది. టోటల్ వ్యూ అనేది కనిపిస్తలేదు, ఎందుకంటే చాలా హైట్గా పెరిగింది కాబట్టి సైడ్స్ నుంచి నేను దాని వ్యూస్ని తీశాను. సో ఇప్పుడు ఫుల్ హైట్ నుంచి ఎలా కనిపిస్తుంది అనేది ఇప్పుడు చూడొచ్చు. సో అప్పుడైతే మనకు క్లియర్ విజన్ అనేది కనిపిస్తుంది టోటల్గా ఈ ప్లాంట్ హైట్ నుంచి ఎలా కనిపిస్తుంది అని. సో దీన్ని స్నో బుష్ అని ఎందుకంటారంటే, సో ఇది దూరం నుంచి చూసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే మనకు స్నో అంటే మంచు ఈ ప్లాంట్ మీద కురిసింది అనే దట్టుగా కనిపిస్తుంది. సో అందుకే దీన్ని స్నో బుష్ అని కూడా పిలుస్తారు. సో మిడిల్లో చూడొచ్చు కొన్ని కొన్ని లీవ్స్ అలాగే గ్రీన్గా ఉన్నాయి.
సో ఒక్కొక్కసారి అయితే ఇప్పుడు టోటల్గా ఇలా వైట్గా అయ్యింది, లేదంటే స్టార్టింగ్లో అయితే మనకు హాఫ్ గ్రీన్గా కనిపిస్తుంది అండ్ హాఫ్ ఇలా వైట్గా అనిపిస్తాయి. సో అది ఎంత బాగా పెరిగినా అది ఒక్కొక్కసారి ఇలా టోటల్గా వైట్ అయిపోతుంది, లేదంటే మిడిల్లో ఇలా చిన్న చిన్నగా గ్రీన్ లీవ్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే చాలా బాగా ఎనర్జీ తీసుకున్నప్పుడు ఒక్క లీవ్స్ కూడా గ్రీన్గా లేకుండా ఫుల్ వైట్గా అనిపిస్తుంది. ఈ ప్లాంట్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా వైట్గా అయిపోతాయి, గ్రీన్ లీవ్స్ అన్నీ కూడా. అప్పుడు చూడొచ్చు మనకు రియల్గా మనకే అనిపిస్తుంది ఇన్ని రోజులు ఉన్న ప్లాంట్ ఇదేనా అని. సో అంత సడన్గా ఇది చేంజ్ అవుతుంది. సో డిసెంబర్లో అయితే మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, బట్ డిసెంబర్ ఎండ్ లోపలనే మనకు ఇలా ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ స్నో బుష్ ప్లాంట్లో 2 types ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు చూపిస్తున్న స్నో బుష్ ప్లాంట్ ఎలా ఉంటుందంటే, సో దీని లీవ్స్ అనేవి చాలా పొడవుగా ఉంటాయి. సో అబ్జర్వ్ చేయొచ్చు దీని లీవ్స్ కొంచెం పొడవుగా ఉంటాయి. ఇంకొక వెరైటీ వచ్చేసి అది కొంచెం వెల్లడపుగా ఉంటుంది. సేమ్ మనకు మునగాకు ఉంటుంది కదా, అంటే డ్రమ్ స్టిక్స్ లీవ్స్ ఉంటాయి కదా, సో అలాగే ఉంటుంది. దానికి కూడా పైన వైట్ వైట్గా లీవ్స్ అనేవి ఉంటాయి. సో లీవ్సే వైట్గా చేంజ్ అవుతుంది, బట్ ఇది అలా కాదు. దాని లీవ్స్ ఇలా ఫ్లవర్స్ లాగా అయ్యి దాని మిడిల్లో పూలన్స్ కూడా ఉంటుంది. సో ఈ ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే లీవ్స్ అన్నీ కూడా చిన్నగా అయిపోయి ఫ్లవర్స్ లాగా అయ్యి మిడిల్లో పూలన్స్ అనేవి వస్తాయి. బట్ ఇంకొక వెరైటీ ఆ ప్లాంట్ చెప్పాను కదా, సో దాని లీవ్స్ మాత్రమే వైట్గా అనిపిస్తాయి. సో దాన్ని కూడా స్నో బుష్ అని పిలుస్తారు. సో దాన్ని కూడా చాలా ఈజీగా నేలలో పెంచుకోవచ్చు. బట్ అది ఎలా ఉంటుందంటే ఫర్న్ లాగా సైడ్ ఫెన్సింగ్, అవుట్ సైడ్ ఫెన్సింగ్ లాగా వేసుకోవచ్చు. సో అది హైట్స్ ఇలా వెళ్ళదు, ఇలా 7 feet అలా. బట్ ఈ ప్లాంట్ మాత్రం ఇలా హైట్గా వెళ్తుంది. సో దీన్ని కూడా ట్రిమ్ చేసుకోవచ్చు ఇలా ప్లాంట్ లాగా, మానులాగా అయితే దీన్ని బాగా చేసుకోవచ్చు, దాన్ని ఫెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్నో బుష్ ప్లాంట్కి ఇంకా పాటింగ్ మిక్స్కి వస్తే సేమ్ అన్ని ప్లాంట్స్కి యూజ్ చేసేలాగే 30% గార్డెన్ సాయిల్, 30% శాండ్ అండ్ 30% వర్మీ కాంపోస్ట్. సో స్టార్టింగ్లో ప్లాంట్ చేసేటప్పుడు వర్మీ కాంపోస్ట్ ఉన్నా లేకున్నా గార్డెన్ సాయిల్ అండ్ శాండ్ ఉంటుంది కాబట్టి ఈ రెండు మిక్స్చర్తో మనము ఈ ప్లాంట్ని గ్రో చేసుకోవచ్చు. సో బాగా గ్రో అయినప్పుడు కొంచెం వర్మీ కాంపోస్ట్ ఇలా వేస్తూ ఉండొచ్చు, అంతే తప్పితే ఇంకా ఏమీ లేదు దీనికి స్పెషల్ కేర్ అనేది. సో అప్పుడప్పుడు మనము ఎక్కువగా ఇలా హైట్స్ కావాలి అంటే మనము సైడ్ ఉండే బ్రాంచెస్నన్నీ ట్రిమ్ చేసుకుంటే, సో ఇలా ఎక్కువ హైట్స్గా వెళ్ళి ఇలా అంబ్రెల్లాగా ఫార్మ్ అయ్యి మనకు ఇలా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. సో మనకు చాలా బుషీగా ఉండాలి కింద అంటే మనము బ్రాంచెస్ని కట్ చేయకుండా ఉంటే చాలా బాగా వస్తుంది. సో కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయంటే ఇలా గ్రీన్గా కూడా అనిపిస్తుంది అండ్ సీజన్ వచ్చినప్పుడు ఇలా బాగా బ్యూటిఫుల్గా ఆసమ్గా మనకు ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలాంటి 2-in-1 ప్లాంట్స్ కావాలంటే మనం అప్పుడప్పుడు నర్సరీలో సర్చింగ్ చేస్తూ ఉండాలి, అప్పుడైతే మనకు కొన్ని వెరైటీ ప్లాంట్స్ కూడా కనిపిస్తాయి. అండ్ అప్పుడప్పుడు మనము సర్చింగ్లోనే ఉండాలి ఇలాంటి వెరైటీ ప్లాంట్స్ కావాలంటే. సో ప్రీవియస్ ఇయర్వి కొన్ని పిక్చర్స్ని ఆ ప్లాంట్ దగ్గర క్లిక్ చేసుకున్నాను. సో చాలా బ్యూటిఫుల్గా వ్యూ అనేది వచ్చింది. అప్పుడు కొంచెం బుషీగా ఉండే, సో అది కొంచెం గ్రీన్ గ్రీన్గా ఉంది. సో ఇప్పుడు యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. సో స్నో బుష్ని ఎలా ఈజీగా పెంచుకోవాలి అనేది చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.